కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తానుకుంటున్నారు మీరు? 100% టీడీపీ జనసేన చేస్తుంది. ఎందుకు వైసీపీని వద్దు అనుకుంటున్నారు? వైసీపీ ఎక్కడ ఏ డెవలప్మెంట్ అంటే లేదు భయ్యా. ఎక్కడ చూసినా పైన దేవుడు ఉన్నాడు, చాలా ఆశీస్సులు ఉన్నాయని చెప్తాడు. ఆయనకు ఒకరిగా ఉన్నాయా, మిగతా వాళ్ళకి లేవా? ఆయన ఎంతసేపు పైన దేవుడు ఉన్నాడు ఆయన పత్తి అని చెప్తా ఉంటాడు, ఆయన చేసిన అభివృద్ధి అయితే ఏం లేదు. మరి ఈ 5 ఇయర్స్ లో ఉద్యోగ అవకాశాలు కానీ, డెవలప్మెంట్ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ ఎలా అనిపించాయి? ఆయన ఏం చేయలేదు, రోడ్లు ఏం చేశాడు? మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వండి, మళ్ళీ రోడ్లు వేస్తాను, అమెరికాని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్నాడు. ఆయన ఏం చేయడు, జనాలకి ఒక ఏ ప్రతి క్యాస్ట్ వాడికి అమౌంట్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. అంటే ప్రజల యొక్క నాడి అంటే డబ్బులు కావాలి ప్రజలకి, ఎట్లా ఉన్నా ప్రాబ్లం లేదు, వాళ్ళకి డబ్బులు ఇస్తే ఉపయోగపడుతుందని. వాడు ఎవడో ఒకడు ఉంటాడు, వాడికి వెన్నెలకి ఇస్తాడు అనుకోండి, వెన్నెలు ఏం పేరు అంటే కిషోర్ ఉంటాడు కదా, ఆయన ఆయన ఐడియా చెప్తూ ఉంటాడు. ఆయన పేరు ఏం పేరు, కిషోర్ ప్రశాంత్ కిషోర్. ఆయన చెప్పిన విధంగా ఈయన రాజకీయం చేస్తాడు. ఈయన ఓన్గా రాజకీయం అంటే తెలియదు. అంటే ఇప్పుడు జగన్ గారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 గెలుస్తామంటున్నారు కదా, చూద్దాం. 175కి 175 అన్నాడు కదా ఆయన కాన్ఫిడెన్స్, 175కి పార్టీ గెలవమని చెప్పు, అదే గొప్ప. అంటే ప్రతి కుటుంబానికి కేజీ బంగారం అన్నారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు అన్న? ఆయన చెప్పింది కరెక్టే అన్న. ఫస్ట్ మధ్య స్పెషల్ స్టాటస్ తెస్తా అన్నాడు, 100% తెచ్చాడు. ఎట్లా? మందు సీసాల దీని మీద స్పెషల్ స్టాటస్ అని తెచ్చాడు. అలానే తెస్తాడు, ప్రతి దానికి కండిషన్స్ అప్లై అంటాడు. నేను పెన్షన్ 3000 పెంచుకుంటూ పోతా అన్నాడు. జనాలు ఏం చేశారు, 3000 పెంచుతారనుకున్నాడు కానీ ఇట్లా కండిషన్ పెడతారని ఎవడు ఊహించలే. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు కూడా అదే చేశాడు. ఏంది పశు అదే కుంకుమకి ఏంది ఏదో ఒక అమౌంట్ ఇచ్చారు, అది ఆయన విడతల వారికి ఇస్తేనే జనాలు యాక్సెప్ట్ చేయలేదు. మరి ఈయనేమో నేను ఒకేసారి పెంచుతాననే వ్యక్తి కండిషన్స్ అప్లై చేశాడు. ప్రతి వస్తువు పైన చిన్న ట్యాగ్ లైన్ ఉంటుంది, కండిషన్స్ అప్లై అనేది. జగన్ అదే అప్లై చేశాడు, ప్రతి దానికి అదే అప్లై చేశాడు. మనం ఆ భ్రమలో ఉండి మన వాళ్ళు అందరూ ఒక ఛాన్స్ అని చెప్పేసి అందరూ ఆయనకి ఇచ్చారు అవకాశాన్ని వినియోగించుకోలేదు. జనసేన కేవలం 24 సీట్లు తీసుకోవడానికి కారణం ఏంటి, దాన్ని మీరు ఎలా చూస్తారు? ప్రజెంట్ జనసేన గ్రాఫ్ ఆయన 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 మాట్లాడే విధానం బట్టి ఆయన ఫీల్డ్ లెవెల్లో గ్రాఫ్ తీసుకొచ్చాడు. ఎవరికైతే స్ట్రైక్ అంటే ఐ మీన్ ఎవరికైతే ఎక్కువ ఆదరణ ఉంది ప్రజల్లో, తీసుకొచ్చి వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ సీట్లు మాత్రమే మనం కాన్ఫిడెన్స్ గెలవాలని చెప్పి దృష్టి పెట్టాడు. నెక్స్ట్ టైం 100% ఆయన 175 సీట్లు ఆయన ఒక్కడే పోటీ చేస్తాను అనుకుంటున్నాం. సో ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? 100% ఇదైతే ప్రజెంట్ మాకైతే ఒకటే కాన్సెప్ట్ అర్థమవుతుంది, మిగతా వాళ్ళు స్వార్థం అంటే నేను సీఎం అవ్వాలి, నేను సీఎం అవ్వాలని. కానీ ఆయన ఒక్కటే ఆలోచిస్తున్నాడు, ప్రజలను దృష్టిలో పెట్టుకొని నీ సీఎం కాదు వైఎ అదే జగన్ అక్రమ పాలన ప్రజల నుంచి విముక్తి కలగాలని చెప్పేసి ఆయన ఒక సపోర్ట్గా చంద్రబాబు నాయుడుకి ఈరోజు కలిశాడు అంతే. ఇంకో ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తానుకుంటున్నారు మీరు? టీడీపీ జనసేన కూటమి. ఎందుకు వైసీపీని వద్దు అనుకుంటున్నారు? చండాలం అనే పరిపాలన అంటే అంత చండాలంగా ఉంది అనుకుంటున్నారా? అవును. మరి నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి, ఈసారి 175 అంటున్నారు మరి. మరి 175 సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నాడు, అది అడగాల్సింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకుండా పోటీ చేయొచ్చు కదా, డబ్బు ఉంటే ఒక్కనే పోటీ చేస్తున్నాం, మీరు అందరు కూటమి వస్తున్నారు అంటుంది కదా. మరి అతను గినంగా సవాల్ విసురుతున్నారు కదా, దమ్ము ఉంటే సింగిల్ గా రండి, పొత్తుతో ఎందుకు వస్తున్నారని సవాల్ విసురుతున్నారు కదా జగన్ గారు, మీకు ఎలా అనిపిస్తుంది? అయితే దమ్ము ఉంటే అన్ని సిట్టింగ్ ఎమ్మెల్యేలను పోటీ చేయమని మార్చకుండా. అంటే అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు పని చేయలేదు అంటారా? పని చేయకుండా పెట్టే కదా మరి మారుస్తున్నారు, వాళ్ళకి అక్కడ గెలవరని తెలిసే కదా మారుస్తున్నారు. మరి ఈ 5 ఇయర్స్ పరిపాలన మీకు ఎలా అనిపించింది జగన్ గారిది? మాకైతే బాగాలేదండి. డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? ఉద్యోగ అవకాశాలు అసలు వాలంటీర్ వ్యవస్థ ఒకటే ఉంది అంతే. సంక్షేమ పథకాలు ఎలా చేశారు బ్రో జగన్ గారు? సంక్షేమ పథకాలు ఒకటే అభివృద్ధి అంటారా? సంక్షేమ పథకాలు ఒకటే అభివృద్ధి అంటారా? మద్యపాన నిషేధం చేస్తాను, చేశారా? చేయలేదు కదా.